అండి, అందరికీ నమస్తే, వెల్కమ్ టు వార్తా వేదిక. సో చాలా వరకు భారతదేశం అనగానే చాలా సంస్కృతులకు, సాంప్రదాయాలకు పుట్టినిల్లు. సో చాలా వైవిధ్యమైనటువంటి, చాలా అద్భుతమైనటువంటి కట్టడాలకి నిలయంగా భారతదేశాన్ని చెప్తూ ఉంటారు. సో రాజులు లేనటువంటి ప్రాంతం, భరతుడు లేనటువంటి ప్రాంతంగా చెప్తూ ఉంటారు. శివుడికి సంబంధించినటువంటి దేవాలయాలు కానీ, విష్ణుమూర్తికి సంబంధించినటువంటి దేవాలయాలు కానీ చాలా వరకు కోకొల్లగా మనకి ప్రత్యక్షమవుతూ ఉంటాయి. సో ఉత్తరాంధ్రకి సంబంధించి శ్రీకాకుళం జిల్లా లావేరు మండలం రణస్థలం మండలం, సో దిగువ రణస్థలం అంటే రణస్థలం కేంద్రంగా ఉన్నటువంటి దిగువ రణస్థలానికి సంబంధించి ఒక కేశవ స్వామి దేవాలయం కనిపిస్తూ ఉంది. సో వల్లభ కేశవ స్వామి అంటారు, కేశవ స్వామి అంటారు. సో అలాంటి దేవాలయానికి సంబంధించి, ఆ దేవాలయ విశిష్టతలు, దానికి సంబంధించినటువంటి విషయాలు మీకు చెప్పేటందుకు మేము వీడియో చేస్తున్నాం. ప్రధానంగా మనం చూస్తున్నాం ఇక్కడ సంబంధించి పూర్తి స్థాయిలో కూడా స్వామివారి యొక్క వైభవం చాలా తక్కువ మందికి తెలుసు, కానీ స్వామివారి మహిమలు మాత్రం చాలా అద్భుతంగా ఉంటాయి. సో ఆ కోరిన కొంగు బంగారం అంటారు, కోరిన కోరికలు తీర్చుకున్నది. సో సంతానం కలగాలన్నా, లేకపోతే వారికి ఉన్నటువంటి కోరికలకు సంబంధించి ఎలాంటి మొక్కు మొక్కుని చేసినా కూడా, సో క్షణాల్లో తీర్చే స్వామిగా ఆయనకి పేరు ఉన్నటువంటి పరిస్థితి. సో దాదాపుగా ఈ ఊరు దిగువ రణస్థలం సంబంధించి ఊళ్ళో చాలామంది కూడా స్వామివారి పేరు, ఆయన పేరు మీద కేశవస్వామి అనే పేరు కూడా ఉన్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. సో మొత్తానికి మనం చూసుకుందాం, అంటే విశేషాలు మాట్లాడదాం, తెలుసుకుందాం, స్వామివారి యొక్క రూపాన్ని దర్శించుకుందాం. అంటే ముందుగా మనం మాట్లాడుకున్నట్లయితే, సో కేశవస్వామి అంటే విష్ణుమూర్తి స్వరూపంగా చెప్తూ ఉంటారు. సో అలాంటి విగ్రహాలు కూడా ఈ చుట్టుపక్కల దొరికేవంట. సో అలాంటి విగ్రహాలతో పాటు స్వామివారు బంగారు రూపంలో ఉండేవారు, తర్వాత ఆయన దొంగిలించిన క్రమంలో ఆయన మళ్ళీ శిలగా మారినటువంటి పరిస్థితులు, ఇవన్నీ కూడా ఇక్కడ స్థానికులు చెప్తూ ఉంటారు. సో పూర్తి స్థాయిలో చూసుకుంటే స్వామివారి యొక్క వైభవానికి సంబంధించి కానీ, లేకపోతే స్వామివారి యొక్క చరిత్రకు సంబంధించి కానీ పూర్తి విషయాలు మేము ముందు ఉంచే ప్రయత్నం చేస్తున్న వార్తా వేదిక ద్వారా. సో మరిన్ని విషయాలు తెలుసుకుందాం రండి. ఎస్, ఈ లొకేషన్కి వెళ్ళడం చాలా తేలికండి. ఒకసారి రూట్ను గమనించినట్లయితే రణస్థలం హైవేని ఆనుకుని ఉన్న పాత పోలీస్ స్టేషన్ ఉంది కదా, దాని పక్కనే ఒక రోడ్డు ఉంటుంది మనకి. సో అదే తోవన్నమాట. సో అదే మన తెప్పల వలసకు వెళ్ళే రూట్ అంటారు. సో ఈ రూట్లో వెళితే మనకి లంకపేట, రావాడ ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి. సో అక్కడి నుంచి నేరుగా వెళితే సో బావరాజుపాలెం గ్రామం వస్తుందండి మొదటగా మనకి. ఆ తర్వాత కిందరణస్థలం గ్రామంలోకి ఎంటర్ అవుతాం. ఇక్కడ నుంచి కేవలం 1 కిలోమీటర్ దూరంలోనే మనకి ఆలయం స్పష్టంగా ఉంటుంది, అక్కడే ఉందండి ఆలయం. సో పసుపు పచ్చని పచ్చక బయళ్ళ మధ్య పొలాల్లో ఈ ఆలయం చాలా అందంగా కొలువుదీరి కొత్త శోభను సంతరించుకుంటుంది. మనకి మనసుకు ఎంతో ఉత్సాహాన్ని, ఉల్లాసాన్ని, హాయిని గోచరిస్తూ ఉంటుంది. సో ఈ ఆలయం అంత ఆహ్లాదకర పరిసర ప్రాంతాల్లో ఉందండి. ఒకసారి దీన్ని హిస్టరీలోకి వెళితే కనుక ఇక్కడ మనకి కనపడేటటువంటి కేశవస్వామి ప్రతిమ, మిగిలిన ఆనవాళ్ళు ఒకసారి గమనిస్తే విజయనగర చక్రవర్తి అయినటువంటి శ్రీకృష్ణ దేవరాయలు కాలానికి ముందు నుండే ఇక ఇటువంటి ఆలయాలు వెలుగొందినట్లు మనకి చరిత్ర గోచరిస్తుంది. అంటే దాదాపుగా 15వ శతాబ్ద కాలానికి ముందు నుండే ఉండవచ్చే అన్నటువంటి విషయం కూడా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. చరిత్ర ఒకసారి చూస్తే మనకు అర్థమవుతున్నటువంటి విషయం, అప్పట్లో విజయనగర సామ్రాజ్య రాజులకు, ఒరిస్సా కళింగ గజపతి రాజులకు జరిగే యుద్ధాల గురించి అందరికీ తెలిసిందే. సో అత్యంత భయంకరమైనటువంటి ఆనాటి యుద్ధ వాతావరణం మండల స్థలము కూడా నెలకొన్నట్లుగా మనకి చరిత్ర చెబుతుంది. మధ్యయుగ భారతదేశాన్ని ఢిల్లీ సుల్తాన్లు, మొఘల్లు లాంటి మహమ్మదీయులు పాలించడం వల్ల ఆ కాలాన్ని చరిత్రకారులు మహమ్మదీ యుగంగా అభివర్ణించారు. ఆ కాలంలో తురుష్క పాలకులైనటువంటి గజని, ఘోరీ మహమ్మద్లు భారతదేశంపై అనేక సార్లు దండెత్తడం జరిగింది. ఘోరీ మహమ్మద్ భారత్లో ఇస్లాం రాజ్య స్థాపనకు పునాది వేయడానికి మరి ఎలాంటి ఘోరాలు చేశారో అందరికీ తెలిసిందే. చాలా వరకు హిందువులు హిందూ సాంప్రదాయంగా భావించేటటువంటి దేవాలయాలపై చాలా విస్తృతంగా దాడులు చేశారు. సో వారి యొక్క మానాలు దోచుకోవడం, హిందూ సంస్కృతిని నాశనం చేయాలన్నటువంటి కంకణంలో భాగంగా పురాతన ఆలయాల్లో మట్టుబెట్టే ప్రయత్నం చేశారు. తక్షశిల లాంటి యూనివర్సిటీలు నాశనం చేశారు. ఎంతో చరిత్ర సంపదను నాశనం చేశారు. ఇక భారతదేశ సంస్కృతి సాంప్రదాయాలకు, చరిత్రకు ఆలవాలైనటువంటి ఇటువంటి పురాతన ఆలయాలు ఎన్నింటినో వారు అతి కిరాతకంగా ధ్వంసం చేయడం జరిగింది. చరిత్ర చెబుతున్నటువంటి విషయం. ఇక భారతదేశంపై దండెత్తి వచ్చిన తొలి ముస్లింలు మహమ్మదీయులను అరబ్బులుగా మనం పేర్కొంటూ ఉంటాం. అంటే వీరంతా 7వ-8వ శతాబ్దానికి చెందినవారుగా చరిత్ర మనకు చెబుతోంది. ఆ ప్రకారం చూస్తే ఇటువంటి ఆలయాలు మనకి పురాతనమైనవి, ఎంత పురాతనంగా ఉన్నాయో, ఎంత చరిత్ర కలిగినవో, ఎప్పటి నుంచి మనకి వారసత్వంగా వస్తున్నాయో మనం ఒకసారి ఆలోచించుకోవచ్చు. ఇక మరి కాలక్రమేణా ఇటువంటివి మరుగున పడిపోవడం జరిగింది. ఇక రాయల పాలనలో విజయనగర సామ్రాజ్యము అత్య ఉన్నతమైనటువంటి స్థితికి, అతి ఉన్నత మహోన్నతమైనటువంటి స్థితికి చేరుకుందని చెప్పొచ్చు. కృష్ణరాయలు, తెలుగు, కన్నడ ప్రజలు భారతదేశాన్ని పాలించిన గొప్ప చక్రవర్తులు ఒకరిగా అభివరిస్తూ ఉంటారు ఆయన్ని. సో అప్పటికి శిథిలావస్థకు చేరుకున్న ఎన్నో దేవాలయాలను ఆయన పునరుద్ధరించడం జరిగింది. ఆయన హయంలోనే చాలా వరకు కవుళ్ళు, కళాకారులు పోషించడం,
చరిత్ర యొక్క సంపదను ముందు తరాలకు అందించాలన్నటువంటి మహోన్నతమైనటువంటి కార్యక్రమాలు ఎన్నో చేశారు శ్రీకృష్ణదేవరాయలు. సో అయితే దురదృష్టవశాత్తు దశాబ్దాల గడిచే కొద్దీ దేశ సంపదకు నిలయమైనటువంటి ఇటువంటి ఆలయాలు ఆదరణకు లోచుకోక ఆచరణకు లోచుకోక వెలికి బయటికి రాకపోవడంతో చాలా బాధాకరం అని చెప్పుకోవచ్చు. మేము కూడా అదే ఒక సంకల్పంతో ఆ కేశవస్వామి మమ్మల్ని పిలిచారేమో అన్న ఒక తీరుగా మేము వెళ్తున్నాం. ఇక ప్రపంచానికి మీకు అందరికీ తెలియజేసిన ఉద్దేశంతోనే మమ్మల్ని సంకల్పించుకొని మేము ముందుకు వెళ్ళామేమో అన్నంతగా మాకు అనుభూతి కలిగిందని చెప్పవచ్చు. ఖచ్చితంగా మేము ఆ కోణంలోనే మా ఛానల్ ముందుకు తీసుకువెళ్తున్నాం. అందుకే ఇలాంటి ఆలయాల గురించి మీకు తెలిసినా చెప్పండి. సో ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి, సో ఇప్పుడు మనం రణస్థలంలో కొలువుదీరినటువంటి కేశవస్వామి ఆలయానికి సమీపంలో ఉన్న రైతులతో, అలాగే స్వామివారి ఆలనాపాలన చూస్తున్నటువంటి వీళ్ళందరూ కూడా చూస్తున్నటువంటి పరిస్థితి, అలాగే ఊరి ప్రజలు భక్తులతో మాట్లాడి ఆలయ విశిష్టతలను స్థల పురాణాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రండి. నీ పేరేం? పేరు? నా పేరు కేశవరావు. అంటే ఇప్పుడు మనకి ఇప్పుడు కేశవస్వామి నాన్నగారు పెట్టారు ఆలయం ఉంది కదా, ఎప్పటి నుంచి ఉంది గుడి? నీకు తెలుసు? మా తాత తెలిసిన మా బావుకి తేలుతుంది. మా బావ 110 సంవత్సరాలు సత్యమండ, ఆడు దానం చేయలేదండి. వాడు తోట ఉండదు మీకు తెలియదు, అక్కడే చెప్పేసి చచ్చిపోండి, అక్కడే పాత కాల్చమంట, అక్కడే దానం చేయాలి. చెప్పి తమ్ముడు ఆడవరండి మా నాన్నకి, మా ఇద్దరు మగవారు. అయితే ఆయనకు అప్పటి నుంచి తెలిసి కూడా అది ఎప్పుడు వాళ్ళ తాత తెలుసు, మా తాత తెలిసి కూడా మా బావుకి తేలుతాడు, మా నాన్నకి తేలుతాడు. ఎలాగ అప్పుడు ఎంత పెద్ద గుడి చేశారు కదా? మరి నాకేం తెలుసు, అప్పుడట మా బావ అయినాడు ఇక్కడ ఉండేది, అటు కాలు ఉండదు కోవులు గాయలో పెట్టేసింది. అట అప్పుడు మా పుట్టుకెలేదు, ఆ కోవు తెర పడిపోయింది. తెర పడిపోతే వెలిసి 12 ఫిరాడట అప్పుడు పరగతే కట్టాడు అనమాట. కట్టాడు గుడి అంత కేశవస్వామి గుడి పేరు పెట్టారు. గుడి కట్టిన వాళ్ళు ఉంటారు కదా, వెలిసి 12 ఫిరాడట ఎని చుట్టూ 12 ఫిరాడట కాపోడు ఏమిటోడు నాకు ఆయన కట్టాడు. ఎప్పుడో పూర్వం చెప్పుకోండి. పూర్వం మా తాత తెలిసినట్టు వెలిసి 12 ఫిరాడ సేరి అట అతను ఇక్కడ ఊరుండదు అటంటే బంగారం మొదలు కూడా కొందరు దొరికిపోయి గుమ్ తాగి గత్తం ఎముకలు రాళ్ళు గుళ్ళు ఇనప గుళ్ళు అప్పుడు అవేట అందులోనే దొరికినవి ఒక 600-700 పెట్టినాం. మరి ఇక్కడ రాయిగారు ఎవరు రొట్టుకెళ్ళిరా కుబ్బి కుబ్బులు వస్తే వెళ్ళిపోతా జ్వరం వచ్చేది దొరికితే మళ్ళీ తీసి పైకి తోలేను. ఇప్పుడు అది మారాను మా మేనాడుకి ఇలా ఇన్ని బయలు ఆ జ్వరశైలి మన తొవ్వుతుంటే ఇన్ని మొక్కలు దొరికినాయి బంగారం మొక్కలే ఇంత మొక్కలే ఇన్ని దాచుడు అయితే తీసుకెళ్తే వాళ్ళకి అవి ఎక్కడ ఎట్రా ఎవరు దొరికితే ఆడుకుంది. మీ పేరు కూడా స్వామి పేరే కదా, ఎలా మీకు ఆ పేరు మీ నాన్న ఎలా పెట్టారు? నా పేరు గురుస్వరయ్య. ఇక్కడ దర్శనం చేయంటాడు పిల్లలు మగవాళ్ళు లేరండి, మొక్కుంటాడు. మొక్కుంటే 2 సంవత్సరాలు మొక్కున్నాడు. అప్పుడు నేను పుట్టిన తర్వాత మరి కుర్రాడు పుట్టాడు, తమ్ముడు మీకు పుట్టాడు. అప్పుడు 6 మాసాలు కాల్చి పెళ్లి చేయంటాడు. ఇక్కడ 6 మాసాలు పెద్దలు చెప్పింది నాకేది, నాకు ఇద్దరు మగవాళ్ళు 3 ఆడవాళ్ళు. మీ పెళ్ళి ఇక్కడ అయిందే? అందరికి పెళ్ళిళ్ళు అయిపోయి పిల్లలు తల్లి అయిపోయి ఇక్కడ గుడి. ఇప్పుడు అంటే ఇప్పుడు గుడికి వచ్చిన కోరికలు తీరడం కానీ మరి అవన్నీ నాకు ఏడు తెలిసిన కొంతమంది అంటారు కదా అలా మొక్కలు కేశవస్వామి అయితే కేశవస్వామే. ఇప్పుడు మొక్కలు అవుతాయి ఇక్కడ మొక్కలు తీర్చుకుంటా మొక్కు మంచి చాలా మంది అండి. అలాగే ఏదో అనుకున్న కోరికలు అయిపోయా ఏదో అనుకున్న కోరికలు పెట్టేస్తారు మొక్కును పెట్టేస్తా బాను బాను పెసినట్టు కానీ అయిపోయినట్టుగా అయితే ఇక్కడ నీకు వచ్చి రథం చేసి అన్న అన్నదానం పెడతారు. తప్పకుండా అయిపోతే తప్పకుండా రథం చేసి పెట్టాడు. అలా అనుకున్న వాళ్ళందరికీ అనుకున్నాడు జరుగుతుంది, అనుకున్న కోరికలు అవుతాయి. అయితే మరి నేను పోరు కోరికలు అవ్వాలి మరి అయిపోతాయి. ఇక్కడ ఏమైనా కార్యక్రమాలు చేస్తారా అంటే సంవత్సరం లేక ఇలాంటి ఏముంటే జాగ్రత్త మొక్కుంటే వారం వస్తే వాళ్ళు కలుగుతారు. సంతానం లేక కలుగుతారు ఆడపిల్ల అవని మగ పిల్ల అవని కలుగుతారు. లేదా అనుకున్న కూడా కొప్పులు పట్టలు తీసి వాణిలు లేకపోతే ఏవో మొక్కులు అవి పెట్టేస్తారు పెడతారు. నా పేరు సరళ. ఈ గ్రామంలోని మేము ఉంటున్నాము. ఇది వలప్రేట సంగుడి. ఇది ఇక్కడికి వచ్చిన వాళ్ళకి కోరికలు తీరితే కొత్త పిల్లలైన వాళ్ళు సత్యనారాయణ వ్రతం చేస్తారు, పిల్లలు లేని వాళ్ళకి సంతానం ఇస్తారు. చాలా మంచి గుడి, అనుకున్న కోరికలు ఖచ్చితంగా ఇక్కడ నెలవేరుతాయి. ప్రతి సంవత్సరం అన్నదానం పెడతారు ఇక్కడ. అన్నదానం ఇప్పుడు మనం ఎప్పుడు పెట్టాలనుకున్నా సరే పెట్టవచ్చు. ఎవరో ఒకరు మొక్కుంట మొట్టుకు తల నీళ్ళు ఇస్తామన్న తల నీళ్ళు ఇస్తారు. మేము ఇలాగ అన్నదానం పెడతాం అనుకున్న వాళ్ళు అన్నదానం పెడతారు. కొంచెం డబ్బు ఉన్న వాళ్ళు అయితే ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో పెడతారు అన్నదానం. ప్రతి సంవత్సరం నిత్య పూజలు ఇక్కడ నిత్య వ్రతాలు అయితే పూజలు అయితే సంతానం లేని సంతానం అనుకున్న కోరికలు అయితే ఇక్కడ మట్టుకు తీరుతాయి.
చాలా సత్యమైన మయం గల కైసర సామెతన. ఎక్కడ పెళ్లి బాయగాడు ఉందో ఆ పెళ్లి బాయకాడు కూడా ఒకప్పుడు పూర్వంలోని పెళ్లిళ్ళు అయ్యేవంట. కొద్ది రోజుల కింద మేము ఈ ఊరికి కోడలు కూతురు ఈ ఊరే కోడలు ఈ ఊరే. మీ పేరేం పేరు పెద్ద? నిండు కేశరావు. నిండు కేశరావు. మీ పేరు కూడా కేశరావేనా? ఇప్పుడు ఇవన్నీ కేశరావు అందరం అన్నా గుడి ప్రత్యేకత అంటే ఎక్కడి నుంచి జనాలు వస్తుంటారు ఎక్కువ మంది? అంతనే వస్తారండి. ఒక మూడు జిల్లా తాలూకు మా జిల్లా ఏకం వస్తారు. అనుకున్న కోరికలు స్వామికి అన్ని తీర్చాయి. ఎలాంటి కోరికలు అంటే మామూలు ఏవో మనం ఏదో మొక్కుబడి మనం పిల్లలు అదే పిల్లలు లేని వాళ్ళు అలాగే పిల్లలు ఉన్న వాళ్ళు నేను వాళ్ళు అలాగే మొక్కు అంతర పిల్లలు వండాలా అని అంటారు. జరుగుతాయి ఇక్కడ జరుగుతాయి. భోజనాలు సంవత్సరం కొంచెం చుట్టూ పెట్టుకుంటాను. అన్నదానం పెట్టుకుంటాను కలిపి పెట్టుకుంటాను. మా ఏదో ఇలాగ మా నాలుగు కుటుంబం పెట్టుకుంటాను. ఎప్పటి నుంచి ఉంది గుడి? ఉన్నదండి అక్కడ మాకు తెలియదు అండి. చాన్నల కంచి ఉందండి. ఒక 500 సంవత్సరాలు కావచ్చు. ఉండొచ్చు. ఉండొచ్చు. మా తాతలు ముత్తాతలు ఉన్నది. అప్పటి నుంచి మీరు ఇక్కడికి రావడం దర్శనం చేసుకోండి. మరి ఇవే మాకు భూములు. ఇవే తండ్రికి నమస్కారం పెట్టుకుని పని చేసుకోండి. పని చేసుకోవడం నేను నా భూమి వచ్చింది ఇక్కడికి. ఆ తల్లికి దాన్ని పెట్టుకుని అప్పుడు అలా వెళ్ళిపోయింది వడ్డు అంట. వెళ్ళిపోయింది కేశవం తలుచుకోవడమే. ఆ కేశవం పేర్లు పెట్టుకుంటానమ్మ ఇంటికోకనమే. ఇంటికోకలు కేశవం పేరే మాది. జరుగుతుంది మా కుటుంబం మేక మనిషి ఇంటికో కేశేషం అన్నది ఉన్నది. ఇప్పుడు అంటే మామూలుగా మనకి కొంతమంది ఇందాక అడిగితే కొంతమంది మా పిల్లలు లేకపోతే మగ సంతానం కావాలంటే పుట్టారు. ఆయన కూడా అదే చెప్పారు కేశవరావు. అదే వాళ్ళ నాన్నగారు మొక్కుంటే మగ సంతానం కావాలంటే కొడుకులు లేకపోతే కొడుకులు. అలాగే మీ ఊర్లో ఎవరు ఉన్నారా? మీ ఊర్లో కానీ చుట్టుపక్కల వాళ్ళు కానీ ఏటండి అంటే కొడుకులు కావాలని మొక్కు మొక్కుంటారా? పుట్టిన వాళ్ళు ఉన్నారు అంత. మరి ఇప్పుడు ఆ పేరు పెడతాం మేము. అంటే మొక్కుంటే ఆ పేరు పిల్లడు పుడితే ఆ పేరు పెడతాం అని అనుకుంటే ఆ పేరు ఖాయంగా పడతా ఉండి ఖాయంగా పెట్టుకుంటాను. అంటే మీరు ఇంత మంచి మహిమలు ఉన్నాయి ఎంతో అనుకున్న వాళ్ళకి అన్ని కూడా కోరికలు నెరవేరుతున్నాయి. దేవుడి గురించి చాలా మంది తెలియట్లేదు. మన మన రణస్థలం తెలియదు అంతా మారుమూల ఉందండి. ఓ మారుమూల చుట్టుపక్కల మంచి పచ్చని పొలాలు ప్రకృతి అంత బాగుంది. బాగుంది చాలా బాగుంది కానీ పెద్ద డెవలప్ అవ్వలేదు. అదే రోడ్ వచ్చాము. రోడ్ వచ్చి ఇప్పుడు ఒక 10 సంవత్సరాలు అవుతుంది. అలాగా మా ఇంకా తారు రోడ్ పోయినదా మెట్రో రోడ్డే తారు రోడ్ అవుతుంది. మన పెట్టుకుంటే అవుతుంది. ఇక్కడ చుట్టుపక్కల బంగారం దొరకడాలు బంగారాలు దొరికాయండి. బంగారం ఒక్కొక్కరికి 1-2 కేజీలు దొరికాయి. తవ్వితే కుక్కలు వెళ్తాం తవ్వితుంటే దొరుకుతాయి. పంట పొలం చేసుకున్న పని చేసుకున్నప్పుడు మనం దున్నప్పుడు గట్టి బయటకు వచ్చి బయటకు వచ్చి అప్పుడు కనబడితే ఎంత దొరికాయి. ఇప్పుడు ఎడితే దొరకనిదండి. అప్పుడు దొరికి ఎంత కొండలతోనే ఈ గుడ్డ పొలం అయితే ఈ గుడ్డ మట్టి తీస్తే మట్టిలో దొరికేవి. అలాంటప్పుడు 1-2 కేజీలు దొరికినాయి. చాలా మంది దొరికాయి. అందుకే ఇది ఏకం ఊరేనండి. అప్పుడు ఆ ఊరు తాలూకా అప్పుడు తాతలు ముత్తాతలు కట్టించినారు. ఇవే ఊరికి జనాభా ఎంత? ఎన్ని గ్రామాలు ఉంటాయి? ఎన్ని ఉంటాయి జనాభా? అయితే మరి పంచాయతీ మరి ఈ పంచాయతీ మొత్తం 12 ఊళ్ళు ఉండేది. ఆ పంచాయతీ ఇడిపోయిందండి మీద. అది ఇడిపోయిన కానీ ఇప్పుడు ఉన్నాయి ఒక 11 ఊళ్ళు ఉన్నాయి. చిన్న చిన్నవి 11 ఊళ్ళు ఉన్నాయి. ఉపంచాయతీ మన ఊర్లో గ్రామ దేవతలకి పెళ్ళి అయితే మన పశు కొంకలు ఇచ్చుకుంటాం. పెళ్ళి అయినప్పుడు వచ్చి స్వామికి ఇస్తారా? ఇస్తారండి. నిన్న పండుగకి ఖాళీ లేదండి. వచ్చారు చాలా మంది. వచ్చారు వచ్చి అంతనక్క 7 ఊళ్ళు మొత్తం వచ్చారు. దర్శనం చేసి పొద్దల్లా ఖాళీ లేదు. బాగా వచ్చారు. ఖాళీ లేదు. జనం మాత్రం బాగా ఉందండి. మరి ముక్కులన్నీ బాగా తీరుతాండి. స్వామి తీర్థండి. స్వామికి బాగా చెయ్యాలి. చేస్తానండి. భక్తులకి కొంచెం అందరికి తెలిస్తే ఆయన ఇంకా మరి ప్రపంచానికి బయటకు. అదే చేస్తామండి. ఇది ఇంకా రోడ్ వేసే ఏర్పాటు చేస్తాం. ఇంకా బాగా చేస్తాం. పినటేశ్వర నాయుడు. రాణస్థలం కింద దిగు రాణస్థలం శ్రీకాకుళం జిల్లా. ఇది చాలా విశాలమైన ప్లేస్. ఇక్కడ రాణస్థలంలో విశాలమైన ప్లేస్. పొలాల్లో ఒక గుడి ఉంది. కేశవ స్వామి అనే గుడి ఉన్నది. ఇప్పుడు పురాతనమైన గుడి ఇది. ఎన్నేళ్ళు అవుతుంది? ఇది బహుశా మించి మించి మనకు తెలీదు.
మ్యాక్సిమం 20-30 వేలు అంత ముందు సంవత్సరాల ముందు ఉండేదే. మా నాన్నగారు, మా నాన్న వాళ్ళ తాత, వాళ్ళ తాత అదే 3 తరాలు 4 తరాలు అయిపోయింది. ఈ మధ్యలోనే ఇక మన ప్రజలు అదే రైతులు ఇచ్చేసుకుంటూ విజయవాడ నుంచి వచ్చి చుట్టుపక్కల నుంచి చేసుకుంటూ మనం సరి చేసుకొని ల్యాండ్ ప్యారీ కట్టడం జరిగింది. అయితే నెక్స్ట్ వచ్చి ల్యాండ్ పరంగ పక్కన పెట్టిన గుడి, అయితే ఆ గుడి ఆ విధంగా ఈ విధంగా ఉన్న స్థానంలో ఉన్నదంటే ప్రజల వల్లే జరిగింది. అది కేవలం ప్రజల వల్లే ఇంప్రూవ్ అయింది. ఇంకా ఇంప్రూవ్ అవ్వాలంటే పైకి పోవాలంటే మీదకి అదే పట్టణం సైడ్కి పోవాలంటే మనకేంటంటే ప్రస్తుతానికి ఇక్కడ తెలిసి ఇప్పుడు మీరు అనుకుని డబ్బులు వేసుకొని స్వామి జరుగుతున్న వాళ్ళందరూ కూడా డెవలప్ చేస్తారు. డెవలప్ చేస్తాం ప్రభుత్వం నుంచే కానీ మన రాజకీయ నాయకుడు స్వామి ఇంత మహిమ అంటారు కదా, అంటే కోరిన కోరికలు తీసుకో. చాలా మందికి పిల్లలు కలగకపోతే చాలా మంది ఊరి పేర్లు కూడా కేశవ అని ఉంటున్నారు. లేదు పక్క కేశవ స్వామి అంటే కేశవ స్వామి నుంచి ఆయనకి ఏంటో మరి తెలీదు. మనకి ఫస్ట్ అతని నుంచి వచ్చే మహిమ చాలా అంత స్పీడ్ అంత ఇది ఉంటుంది మహిమ అనుకుంటారు. ఎవరికైనా ఇక్కడ ఏదైనా రాళ్ళు దొరికితే అది పట్టుకెళ్ళిపోతే వాళ్ళకి జ్వరం రావడం అలా కూడా ఉంటుంది. ఉంటాయి పక్కగా ఉంటుంది. ఇక్కడ చాలా మంది రాళ్ళు దొరికి లోపల పెట్టారండి. అది లోపల ఉన్నాయి రాళ్ళు అయితే ఉన్నాయి. రాళ్ళు అంటే నాగభౌమం అంటే ఆకారాలు ఉంటాయి. ప్రతి ఆకారం నాగభౌమం నాగేంద్ర టైపు, మళ్ళీ చిన్న చిన్న కొండ పెంకుల టైపు, మళ్ళీ మనిషి రూపంలో కానీ లేకపోతే ఇంకేదైనా అంటే మళ్ళీ వినాయకుడు దగ్గరలో అంటే పొలం మనం వ్యవసాయం ఇదే పొలము. ఇది ఒకప్పుడు ఇది ఒక ఇల్లు లాంటి ఊరు అంటారు. ఇది అంత మొత్తం ఊరు అప్పుడు ఇది ఒకప్పుడు ఊరు. ఇప్పుడు 2 దశాబ్దాలు అదే అప్పట్లో ఆ ఐడియా లేదు మాకు, ఎవరికి లేదు, మా తాతగారికే లేదు అసలు. నెక్స్ట్ వచ్చి ఏంటంటే అప్పుడు ఇది ఊరు అయితే అక్కడ పెళ్లి భయం ఉంది. ఆ పెళ్లి భయ దగ్గర కొంచెం ముందుకు పోతే ఆ పెళ్లి భయం ఉంటుంది. ఆ పెళ్లి భయ దగ్గరికి అందరూ వెళ్ళి అక్కడ పెళ్లి చేసుకుంటూ ఉండేవారట ఇక్కడ ఉండే ప్రజలు. అప్పుడు ఊరు ఉంది, ఇప్పుడు రణస్థలం ఉందా, ఆ ఊరు అనేది కళాలుగా ఉపయోగించుకుండేవారు. వ్యవసాయాలు అక్కడ జరిగేవి. ఇప్పుడు ఇది ఊరు. అయితే ఈ ఊర్లో ఇక్కడ ఇక్కడ ఎక్కడ మట్టి తవ్విన ఒకప్పుడు శిల్పాలు బంగారం ఏదేదో దొరికాయి ప్రజలకు. మా ఊరు ప్రజలకు దొరికాయి చెప్తున్నారు, అది దొరికాయి. అవి కూడా దొరికాయి అట. అంతవరకు నిజము నాకు పెద్దగా తెలీదు. దొరకడం అయితే దొరికాయి. కొంతమంది ఇప్పుడు ఉన్న స్థాయిలో ఉన్నారంటే ఆ ప్రజలకు దొరకడం తెలుసు పక్క తెలుసు. అయితే కేశవ స్వామి అయితే ఇప్పుడు మనకి ఇక్కడ భక్తులు ఏ సమయంలో ఎక్కువ వస్తారంటే పలానా వారం కానీ లేకపోతే కార్తీక మాసంలో కానీ ఎలా వస్తారు? శనివారం పక్క అండి. శనివారం ప్రతి శనివారం పక్కకు వస్తారు. కార్తీక మాసంలో తీసుకుంటే కార్తీక మాసంలో విపరీతం జనం వస్తారండి. ఇలాగే చుట్టుపక్కల జనాలు అందరూ వస్తూ ఉంటారు, దర్శనం చేసుకుంటారు, వెళ్ళిపోతుంటారు. ఇంతవరకే ఇలాగ ఈ గ్రామాలు ఈ 4-5 గ్రామాల వరకే తెలుసు. ఇంతవరకు పూర్తి స్థాయిలో మన జిల్లా పరంగా వెళ్ళలేదండి. జిల్లా పరంగా తీసుకు చేయలేదు. జిల్లా పరంగా తెలియదు, అలాగే రాష్ట్ర పరంగా తెలియలేదు. ఉత్సవాలు చేస్తుంటారు అంటే స్వామివారికి అంటే కళ్యాణం చేయించడం కానీ లేకపోతే ఉత్సవాలు అంటే అన్నదానం పెట్టడాలు కానీ అన్నదానం కొంటూ అవుతుంది అన్నదానం. ఇప్పుడు దీనికి కమిటీ అట్లా ఏమైనా ఏర్పాటు చేసుకున్నారు? అదే మేమే కమిటీ. మీ అంటే పిల్ల అంటే రైతులు ఎవరైతే రైతులు ఇక్కడ మనం అనుకోని ఇక్కడ వాళ్ళ మనకి ఏమో మంచి జరుగుతుంది కాబట్టి ఇలాగే ఈ ప్రజలు ఎక్కడ ఉన్నారు రైతులందరూ ఏడయ్యి మనం కార్తీక మాసం టైంలో అన్నదానం పెడదాము. అతి మాస టైంలో అన్నదానం పెడితే దేవుడికి కొంచెం ఇది ఉంటుంది, ఇంప్రూవ్ అవుతారు. మాక్సిమం 2,000-3,000 మంది వరకు వస్తారు. ఈ ఏరియా మొత్తం కవర్ చేస్తుంది భోజన పరంగా. అప్పుడు పంట పొలాలు తీసేసిన పంట పొలం. నెక్స్ట్ వచ్చి మన వీళ్ళు ఇంకొక వీళ్ళ 5 ఊర్ల నుంచి ఉంటారు. అదే వేస్ట్ పూలు ఉంటారు. వాళ్ళు కూడా అన్నదానం అప్పుడప్పుడు పెడుతుంటారు. అదే అలా ఇలాగా 2-3 సార్లు. ఇప్పుడు నిత్య పూజ ఎవరు ఏ పూజలు చేస్తుంటారు? నిత్య పూజ అంటే 5 వారులు అనేసి వెంకటరమణ, కేలు వెంకటరమణ వాళ్ళ అమ్మగారు చేస్తారు. ఇక్కడ అదే గుడిని శుద్ధి చేయడం, గుడి యొక్క నీట్గా శుభ్రం చేసుకోవడం, ఈ తుడుచుకోవడం అలా చేసుకుంటూ ఆ గుడి విషయంలో వచ్చి గుడి డబ్బులు అదే అన్నది మనం ఇస్తాం కదా, వచ్చేటప్పుడు డబ్బులు ఇస్తాం కదా ఉండి, ఆ ఉండే డబ్బులు ఖర్చు లేకము ఆవిడ చూసుకుంటూ. మీ ఊరు పూజార్లు అంటే ప్రయత్నం చేస్తాక కేటాయించాం అక్కడికి.
అమ్మ మీరు ఇలా చూసుకుంటే బాగుంటారు, మీరే చేస్తే బెటర్ అని చెప్పేసి వాళ్ళకి కేటాయించడం జరిగింది. మన ఇక్కడ ఉన్న ప్రజలు లేకుండా పక్క పక్క నానే ఎందుకో నేను టెన్త్ చదివే టైంలోనూ ఇక్కడ టీ పట్టుకుని వచ్చాను టీ పట్టుకుని వస్తే నాకు నాకేంటంటే ఒక ఏటబ్బా ప్రతి వాళ్ళు ఈ దేవుడు కేశవస్వామి చాలా మయం గల దేవుడు అనేసి ప్రజలు అంటారు ఎంతవరకు నిజమని చెప్పేసి నేనే బాగా బలంగా కోరే తండ్రి కేశవస్వామి మయం గల దేవుడు అంటారు కదా, నేను ఇక్కడ టీ పట్టుకొని వెళ్తాను, అక్కడ మా నాన్నగారు ఉన్నారు టీ ఇచ్చేసి వస్తాను, వచ్చేలోగా నేను అల్లకి పిండి ఉంది అక్కడ ఆ ఏరియాలో పిండి ఉంది, ఆ ఏరియాలో పిండి దాటేలోగా మీరు నాగభవం రూపంలో నాకు కనిపిస్తే మీరు పక్కా ఉండేటట్టుగా నేను భావించుకుంటానని చెప్పేసి దేవుడు గట్టిగా కోరుకొని గట్టిగా ముక్కినా నేను. అంతే నాకు టెన్త్ అంతే ఇప్పుడు మ్యాక్సిమం ఒక పది సంవత్సరాలు అవుతుంది ఆ టైంలో నేను మొక్కును. అయితే కనిపించారు మీకు పక్కాగా కనిపించారు. అయితే ఇక్కడ నుంచి అడుగు చిన్న వయసు కదా దగ్గరికి రాకూడదు, నా దగ్గర కనిపిస్తే నేను భయపడతాను అలా అనేసి నేను దూరంగా ఉండి నాకు కనిపించాలని గట్టిగా కోరుకున్నానండి. కోరుకునేటప్పుడు నాకు ఏమైందండి కేశవస్వామి ఉట్టిదండి వీళ్ళందరూ ఉట్టిది అలాగనుకుంటారు ఇట్టిదే అనేసి పాటలు పాడుకుంటూ అలాగ వెళ్ళిపోండి అలాగా అక్కడికి లాస్ట్గా ఆ పెండు ఉంది పెండి దారికి కరెక్ట్గా ఆ యొద్ నాకు కదా అద్దె పెట్టుకోను కదా ఆ యొద్ దాటిపోతున్న టైం ఇంకా దాటిపోతున్న టైంలోనూ నాకు ఇలా పైకి నేసిపి ఇలాగ నిలబడిపి ఇలా చూసుకొని ఇలా ఉండిపోయింది నేను నన్ను షాక్ అయిపోయి మరి అప్పుడు చలసిల టైం అది షాక్ అయిపోయి అబ్బా నువ్వు అమ్మ దేవుడా కానీ కోవులు మట్టుకు పర్వాలేదండి చెయ్యాలి కానీ మనం ఏదో అనుకుంటే అది అవుతుంది. కేశవస్వామి వాళ్ళ ఫ్రెండ్ స్వామి కేశవస్వామి ఆ అమ్మ లక్ష్మీదేవి వాళ్ళ భార్య మనం ఏదో అనుకోవాలి అది అయిపోద్ది కానీ ఎవరో ఏ చుట్టపోలేసి వేసిన విజయవాడ నుంచి వచ్చింది ఏట్లేదు కానీ మగపిల్లలు గట్ట కావాలంటే అయిపోద్ది ఆ పైన మనం ఏదో అనుకుంటే అది అయిపోద్ది వస్తారు చుట్టుపట్టు ఊళ్ళో అల్లా ఆవులీనులు అల్లా నెయ్యులు పాలు కొట్టుకొని వస్తారు ఇరవై 18 జిల్లాలో వాళ్ళు అంటే ఇవే ఊళ్ళల్లో ఉన్నాం చుట్టుపట్టు ఊళ్ళల్లో కానీ పర్వాలేదు తండ్రి కూడా ఏదో అనుకుంటే అది అవుతుంది. అలాగే జరిగింది అంటే మీకు ఊర్లో మాకు మెరిగిండే ఒక పిల్లలు కావాలన్నా మరి కొద్దిగా మా అన్న భూమి పోద్ది అనేసి అందరు అనేసినారండి అలాగొచ్చి ఇలాగ ఏడుచుకున్నా ఇక్కడ ఏడుపు వచ్చింది సరే మరి అది నిలబడిపోయింది మగపిల్ల పుడిది బాగున్నావు ఆ పిల్లకేనే అనేసి అన్నాను ఆ పిల్లడు పుట్టినాడు అనుకున్నా మొక్కుంటే ఇలా చేస్తాను అలా చేస్తానంటే చేస్తున్నారు మరి మా అనుకున్న మాటలు అయిపోతాయండి ఈ ఒక ఆవిడ ఏడు చేసింది అక్కడ తొలం చైన కొబ్బరికాయలు మొయ్యడాకు వచ్చింది మొయ్యడాకు వచ్చాడు ఈ జ్వాన శైలిలో పడిపోయింది చూరుడు పూనిపిల్లి చూరుడు అయ్యంతే ఇలాగే జ్వనశైలి అంటే కొబ్బరికాయలు మోసింది ఒక 6 మాసాలు అవుతుంది అది సైన్ పడిపోయింది అది తండ్రి మరి నేను ఎలా చేసేది జ్వనశైన మోసి కూడా కూర్చున్నాను కొబ్బరికాయలు కూలికాయని వచ్చినాను సైన్ పడిపోయింది అనేసి ఏడ్చింది అక్కడ వచ్చి సరే మరి ఒక సెట్ ఉండి అలాగే వెళ్తాడు దొరికిపోయింది వచ్చి వారు వస్తాను తండ్రి నాకు దొరకాలనేసి ఏడుచుకొని వెళ్తాడు దొరికిపోయింది ఇక్కడ ఏది పట్టుకెళ్ళి అవదమ్మ ఒకలంతే అదండి ఎంత పలకనట్టు రాయి పట్టుకెళ్ళిపోను అల్లా కరించోలు అవేవో బట్టలు ఎట్టు ఉతుక్కోనా సరే తెల్లతోడు గొర్రెద్దు ఎగిరిపోయా అలా తెచ్చి ఇక్కడ వేసేయనరా అప్పుడు ఇప్పుడో పూర్వం ఒకే 30 సంవత్సరాలకి ఏదో ఎవరికి ఆయన దగ్గర ఎవరిని నమ్ముకున్న వాళ్ళకి కాపాడుతాడు కానీ మరి ఇక్కడ ఈయన పొలం ఇక్కడ ఒగ్గేసి వెళ్ళిపోవు తీయడా అరగతలేదు జనలు పొండుతాను అంటే ఇక్కడే ఒగ్గేస్తాం ఇక్కడే వదిలేస్తాం అతను నమ్మి ఇక్కడే వదిలేస్తాం అలాగ ఆడించుకుంటావుడే వస్తాం అవి ఏడు పోవు అలాగే వస్తాయి ఎలాగూను అలాగే వస్తాయి. చెప్పండి మీ పేరు. మా పేరు గంటిడ పాపరావు, మాది గొర్లపేట విలేజ్. ఈ గుడి గురించి నాకు 2 ఇయర్స్ బ్యాక్ నేను న్యూస్ పేపర్లో చదివాను, రణస్థలం కింద రణస్థలం కేశవం గుడిలో చోరీ అని మ్యాటర్ పడితే ఆ న్యూస్ నేను చదివిన తర్వాత నాకు అనిపించింది ఓహో రణస్థలంలో కూడా కేశవస్వామి గుడి అనే ఒక గుడి ఉందని. అంతవరకు నాకు తెలీదు,
అది చదివిన తర్వాత నాకు ఆ గుడి ఉందని తెలిసిన తర్వాత ఒకసారి చూద్దాం అనేసి మా మిస్సెస్ని తీసుకొని నేను ఈ గుడికి వచ్చాను. వచ్చిన తర్వాత అక్కడి నుంచి ఇప్పటికీ కంటిన్యూస్గా ఈ గుడికి నేను ప్రతి ఆదివారం వస్తాను. ఒక రోజు శనివారం పూట నాలో కొంత మార్పు కనిపించింది కాబట్టి నాకు ఈ గుడి అంటే ఇష్టం కాబట్టి నేను అక్కడి నుంచి కంటిన్యూస్గా రావడం నేర్చాను. ప్రజెంట్ అయితే నేను ఎడ్యుకేషన్ పర్పస్లో ఉన్నాను కాబట్టి నేను నాకంటూ కోరిక నేను కోరుకున్నాను, అది నెరవేరితే నేను మళ్ళీ తర్వాత ఆ గుడి ఏం చేయాలో అది నా మనసులో అనుకున్నాను, అది చేస్తాను కూడాను. గుడికి అంటే ఇప్పుడు మనకు వచ్చాక గుడికి వచ్చాక ఎవరొక మహిమలు తెలిస్తాయి అంటే అనుకున్న కోరికలు తీరటం అంటే ఎంత ముందుకన్నా ఇప్పుడు నా ప్రజెంట్ అయితే నా జీవితం బాగానే ఉంది. అంటే ఎక్కువ ఇంతకుముందు ఒడిదుడుకులు లోన్ అయ్యేవాడిని, ఇప్పుడు ఆ ఒడిదుడుకులు అవన్నీ వేయట్లేవు. నాకంటూ సుఖ సంతోషంగా ఉన్నాను, పాప బాబు మా ఆవిడ నేను అందరం ఆనందంగా ఉన్నాం. మానసికంగా ఆరోగ్యంగా ఉండడానికి కూడా స్వామి అనుగ్రహం వచ్చిన తర్వాత జరిగింది. వచ్చింది కాబట్టి ఎంత మనం చదువుకున్నాం కాబట్టి మనకి ఏమనిపిస్తుంది అంటే ఇలాంటి గుడి నలుగురికి తెలియాలి, మన మన జిల్లాకి మన రాష్ట్రానికి చెందింది, మన దగ్గరలో ఉన్నది, అలాంటప్పుడు ఏమైనా అనిపిస్తుంది ఎంత మంచి గుడి ఎవరికి తెలియలేదు అది తెలియపడం అందరూ అలాగెందుకు మా పక్క ఊరే గొర్రెలు పెట్టాం మరి నాకే తెలియలేదు. కాకపోతే ఇప్పుడు తెలిసిన తర్వాత దాన్ని ఏదో ఒక విధంగా నలుగురికి తెలియపరచాలన్న దృక్పథంతో నేను ఈ గుడి గురించి కొంత ఫోకస్ చేశాను. కాబట్టి గుడి గురించి మీరు ఎన్నో ఏమైనా చెప్పండి, నాలుగు విషయాలు అంటే గుడి గురించి ఇందాక వాళ్ళు చెప్పినప్పుడు మహిమలకు సంబంధించి కానీ లేకపోతే విన్నామంటే మరి వాళ్ళు చెప్పిన దానిలో నిజం ఉంది. ఎందుకంటే ఇక్కడ నుంచి చెయ్యి పట్టుకుని వెళ్ళడం కరెక్టే, అది ఆ చెరువు గొట్టు మీద పడడం కూడా కరెక్టే, అవి నాకు తెలుసు కాబట్టి మోరు వెళ్ళసారు తెలుసు కాబట్టి మనం కూడా కొంతవరకు నమ్మాం. కొన్ని కొన్ని జరిగాయి కాబట్టి తర్వాత ఫస్ట్లో నేనే ఇక్కడికి వచ్చి రాగానే నాకు అనిపించింది ఇదేంటి ఇంత పొలాల్లో నేను అంత ఇలాంటి గుడి ఉందా ఎవరికి తెలియకపోయినట్టు నాకు ఒక ఆలోచన వచ్చింది. అంటే ఎవరు పట్టించుకోలేదు కదా ఇదాగా అయిపోయింది. తర్వాత ఈ దొంగలు ఇవన్నీ చూస్తే ఇక్కడ ఊరుండేదని అది కళలుగా ఉండేవారని ఇక్కడ అది తర్వాత మనకు ఆ విధంగా తెలిసింది. కొందరు మనకు చెప్పారు కూడా ఇక్కడ లోకల్లో ఉన్న కొందరు, దానివల్ల మనం నమ్మాం మంచి గుడిని. తండ్రి కూడా నేను ప్రజెంట్ అయితే ఇది రెండో సంవత్సరం నేను రావడం కంటిన్యూ వస్తున్నాను ప్రతి ఆదివారం ఈ మధ్యన రాలేదు నేను వస్తాను. అంతవరకు కంటిన్యూస్కి వచ్చాం రావడం దేవుడిని దర్శనం చేసుకొని మార్పు వచ్చింది. సో మీరు అంటే ఫైనల్గా చెప్పాల్సింది అంటే ఇంత మంచి కూడా ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ఎవరికైనా ఏమైనా విన్నవించాలనుకుంటున్నారు మన ఛానల్ ద్వారా ఏమైనా అందరూ ఈ గుడిని ఒక మంచి మంచి దృక్పథంతో వచ్చి దేవుడు దండం పెట్టుకుంటే వారి యొక్క కోరికలు నెరవేరుతాయి. స్వామివారి మహిమలు అందరికీ తెలియాలి, తెలుసుకోవాలి కదా. వస్తే వాళ్ళకి తెలుస్తుంది ఒకసారి ఆయన కోరికలు నెరవేర్చుకుని దర్శనం చేసుకుంటే వాళ్ళకి తెలుస్తుంది దేవుడు మంచి అయినా ఆయన కోరికలు నెరవేరుతాయి కదా ఎవరైనా నమ్ముతారు నెరవేరుతానే కూడా ఉన్నాం. కాబట్టి అందరూ రావాలి, వచ్చి దేవుడిని దర్శనం చేసుకుంటారని అందరికి మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. నా పేరు పినిటి శారద. ఇప్పుడు కేశవ స్వామి టెంపుల్ ఎన్నేళ్ళ నుంచి ఉంది అంటున్నారు మీరు? ఎన్నేళ్ళు అంటే తెలియదు, అసలు మా తాతలకు కూడా ఇంక తెలియదు. మునులు దేవతలు కట్టించారు ఈ గుడిని. అదేమో ఒక ఎలాగుండేది అంటే చూడండి శ్రీమోకలింగేశ్వరం గుడి ఉండొచ్చు అలాగా రాజు రాళ్ళగా ఉండేది, రాజకట్లాగా ఉండేది. చెట్టుకేమో వేప చెట్టు ఉండేది, ఇక్కడ పెద్ద వేప చెట్టు ఒక నొయ్యిలాగా ఉండేది. అందులోకి వచ్చి తర్వాత అలాగా ఆ చెట్టుకి ఆ విగ్రహం పుట్టేసింది ఫస్ట్ నుండే, చిన్న విగ్రహం నుంచి అలా పెరిగేసింది పెద్ద విగ్రహం వరకు పెరిగింది. చిన్న పొట్టలాగుండా పొట్టల నుంచి వచ్చింది విగ్రహం, అలా పెద్దదైపోయింది. పెద్దదైపోయాక అలా జనం చూసి ఆ గుడినే ప్యాస్టింగ్ చేసి నీట్ చేసి మా ఊరిలో అదిలో విజయవాడ వెళ్ళిపోయారు. ఉండడట బంగారంతో ఉండప్పుడు దొంగలు వచ్చేసారట, తీసుకెళ్ళిపోయారట చేయి తెగ్గొట్టేసి. అప్పుడేమో ఎంతకీ మొయ్యలేపోయారు, బరువు వచ్చేసింది సగం దారికి వెళ్తాడుకి. అలా ఎర్రబంద్ అనేసి ఉంది మా ఊర్లో చెరువు, ఆ చెరువు కాడికి వెళ్తాడుకి అక్కడ పడేశారు ఆ చెట్టు ఆ చెయ్యిని పడితాడుకి అక్కడ ఒక విగ్రహం ఇప్పుడు తయారైపోయింది లక్ష్మీదేవి. ఈమె తన భార్య లక్ష్మీదేవిలాగా ఆ చెయ్యి విగ్రహం అలా తయారైపోయాయి. అయితే ఆ బంగారం ఎలాగ ఇక జనం ఇలాగ ఆశపడతాను అన్నట్టు అయ్యి ఇవి నల్ల రాతి రాయిలాగా మారిపోయాడు. అంటే మరి అలాగా ఆశ వచ్చేది కదా ప్రజలకి బంగారం ఉంటే, అందువల్ల రాయిలాగా మారిపోయాడు.
మారిన తర్వాత అందరికీ కల్లోకి వెళ్ళి ఇక్కడ చూపించారు. అప్పుడు మా నాన్నకి మా తాతయ్య ఇక్కడే పెళ్ళి అయిందట, చిన్న పిల్లలు పెళ్ళి అయిందట ఇక్కడ. అక్కడ పెళ్లి బాయి ఉంది, అక్కడ తానాలు చేసి ఇక్కడ పెళ్లి చేశారట. అప్పుడు పూర్వం మునులు దేవతలు కట్టించిందే, కానీ ఈ దేవుడు ఈ పొలంలో నుండిపోవడం వల్ల ఇంతవరకు తెలియలేదు. ఇక ఈ గుడ్ డెవలప్ ఈ రేగిల్ షెడ్ ఎంత చేయడం వల్ల ఈ ప్రహరీ అంతా మళ్ళీ బాగా తెలుస్తుంది జనంకి. ప్రతి ఒక్కరు వస్తారు ఇక్కడికి, ఏదనుకుంటే అది నెరవేరుతుంది గుడి. అంటే మహిమలో ఉంటే, అంటే స్వామివారి చరిత్ర అంటే ముందు ఆయన బంగారం రూపంలో బంగారం రూపంలో పొట్లా గెలిసి చిన్న విగ్రహంలో తలతల మెరిసిపోయేది అట. బంగారం మొత్తం ఇదంతా బంగారమేనట, విఘ్నం ఇదంతా బంగారం ఉండేదట. అప్పుడు బంగారం కూడా ఇందులో దొరికిందట కొందరికి. బిందులు ఇక్కడ దొరికే వాటి కానీ అవి పట్టుకెళ్ళాలి, ఎవరు బాగుపడలే, అలా పోయింది వాళ్ళకి ఇది. కానీ బోల్డ్ బంగారం అట, ఇదంతా తవ్వితే బంగారమేనట ఇక్కడ. కానీ అదే ఎప్పుడైతే ఈ దొంగలు అలా పని చేశారో మొత్తం అతను రాయిలా మార్చేశాడు. రాత్రి 12 గంటల అప్పుడు ఇక్కడ అన్ని భజనలు చేస్తారు దేవుళ్ళు వచ్చి. ఇప్పుడు కూడా ఉన్నాం కానీ రాలేం, భయం వేస్తుంది. ఆ టైంకి వచ్చి చేస్తారట, వెలుగుతాయి అట ఇవన్నీ లైటింగ్లు గట్ట అలాగ అవుతుందట, అవుతుంది. కానీ ఎవరిమే చూడలేదు అనుకున్నదే. దేవతలు మునులు దేవతలు వచ్చి చేసుకుంటారు. మళ్ళీ మనం 1 గంట అప్పుడు అయితే ఆగిపోతాయి, ఎవరైనా వచ్చినట్టయితే వినిపించే అంటే మరి రాలేదు. మేము భయం ఎలాగైనా భయం పడిపోతాం కదా అని మాట మాత్రం ఫస్ట్ నుండి మునులు దేవతలు అప్పటి నుంచి రాత్రి 1 గంట 12 అప్పుడు ఇక్కడ మొత్తం అందరు దేవుళ్ళు వచ్చి అదే వాళ్ళకి ఏదైతే అది చేస్తారట, భజనలో చేస్తారట. అలా అన్నారు పెద్దలు అంటారు, మరి మనం ఎప్పుడు చూడలేదు. అది మాత్రం ఖచ్చితంగా ఏదైనా బాగుంది అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఏదైనా జరుగుతుంది. ఈ గుట్ట డెవలప్ చేసినంత ఒకవేళ చేశారు అనుకో, మీరు ఏదనుకున్నా అది కూడా మీకు జరుగుతుంది. అందువల్ల చూడండి, ఎవరి పుణ్యం ఎటువంటిదో చెప్పుకోలేం కదా అది. కాబట్టి బాగా పూర్తిగా డెవలప్ చేస్తే ఇంక తిరిగి లేదండి. ఇప్పుడు మా ఛానల్ నుంచి ఏమైనా చెప్పాలనుకుంటున్నారు అంటే, ఇప్పుడు రాజకీయ నాయకులు ఎవరికైనా గుడి అంటే ఎంత మంచి గుడి, చాలా మంది తెలియట్లేదు. తెలియట్లేదండి, మా ఊరు రాజకీయ నాయకులు తెలుసు కానీ మరి ఎవరు పట్టించుకోవట్లేదు ఇంకే దీని గురించి. అయితే రోడ్డు మరీ దారుణంగా ఉండేదిలే, మట్టి వంచారు, అది బాగుంది. కొంచెం నడ్డానికి కూడా వంచారు పూర్తిగా రోడ్డు వచ్చేసి మా జనంకి వచ్చిన భక్తులకి ఏ ఇది లేకుండా బాగుంటే బాగుంది. కార్తీక మాసం వస్తారు, కార్తీక మాసంలోనూ మేము సంవత్సరం ఇక్కడ భోజనాలు పెడతాం, మొత్తం ఊరు మొత్తం పెడుతుంటారు, పెడతాము. బాగుంది, ఇప్పుడు అలా డెవలప్ అవుతుంది. ఫస్ట్ ఒక 5 ఇంటికి తిరిగి 100 ఎట్టుకోనము, అలా ఇప్పుడు ఊరు మొత్తం అయిపోయింది. చుట్టుపక్కల జనం మొత్తం వస్తారు అన్నదానంకి, చాలా బాగా అవుతుంది. కానీ రాబోయే రోజుల్లో కూడా డెవలప్ చేసేసుకుంటాడు అతనే, కన్ఫామ్గా ఖచ్చితంగా అయిపోద్ది. చూడండి మీరు వచ్చారా, అలాగలాగలాగా అయిపోయి కన్ఫామ్ అయిపోద్ది ఇది, అర్థమైపోయింది. ఎందుకంటే తొలగలాగా ఉండేది ఇప్పుడు ఒకలాగా ఉంది, ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా మారిపోద్ది, మార్చేస్తాడు దేవుడు. అది విన్నాం కదా స్వామివారి చరిత్రకు సంబంధించి, స్వామివారికి జరుగుతున్నటువంటి పూజలు కైంకర్యాలకు సంబంధించి పూర్తిగా ఎంతో విశిష్టత కలిగినటువంటి దేవాలయం, ప్రాచుర్యంలోకి రాలేదు, జనానికి పూర్తి స్థాయిలో తెలియనటువంటి పరిస్థితి. సో ఇలాంటి దేవాలయం ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి రణస్థలంకి సంబంధించినటువంటి దిగువ రణస్థలంలో ఉంది. సో దర్శనం చేసుకోవడానికి రండి, ఎందుకంటే స్వామివారు మహిమలు చెప్తున్నారు, ప్రత్యక్షంగా సాక్షులు కూడా మనకి కనిపించారు. వారికి సంతానం కలిగినటువంటిది, లేకపోతే పుత్ర సంతానం అనుకున్నటువంటి కోరిక నెరవేరి ఇప్పటికీ వస్తున్నటువంటి భక్తులు. సో ఇంకా ప్రాచుర్యంలోకి రావాలని మనం కూడా కోరుకుందాం. సో ఈ వీడియోని షేర్ చేసి 4 భక్తులు వచ్చేలాగా, స్వామివారి మహిమ ప్రపంచానికి చాటి చెప్పేలాగా మనం కూడా ప్రయత్నం చేద్దాం. ఇంకా ప్రధానంగా ఇంకా ప్రభుత్వం కూడా ఇలాంటి దేవాలయాలపై దృష్టి పెట్టాలి. సో ఇక్కడ ఉన్నటువంటి శిల్పకళకు సంబంధించి కానీ, ఇక్కడ ఉన్నటువంటి మహిమలకు సంబంధించి కానీ పూర్తి స్థాయిలో మేము బయటకు తీసుకువస్తుంది, 4 తెలియాలి. సో స్వామివారి మహిమ తెలియాలి. సో ఆ క్రమంలోనే ప్రభుత్వం కూడా దీనిపై దృష్టి పెట్టాలని మనం కూడా కోరుకుంటున్నాం, భక్తుల తరపు నుంచి, ఊరు గ్రామ ప్రజల తరపు నుంచి. సో అలాంటి కార్యక్రమాలు కూడా జరగాలి, స్వామివారికి యాత్ర చేసే ఆలోచనలు కూడా ఉన్నట్లు మనకు తెలుస్తూ ఉంది. సో మరిన్ని కార్యక్రమాలు స్వామివారికి చేసేందుకు సిద్ధంగా ఉన్నా, పూర్తిగా ఆర్థికంగా పరిపుష్టి కావాలంటే ప్రభుత్వ తోడ్పాటు అవసరమని కూడా ఇక్కడ ఉన్నటువంటి భక్తులు, గ్రామ పురప్రజలు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది.